స్క్రీన్ప్లే రమణ మ్యూజిక్ ఎలా ఉంది? అంత బాగుంది. సినిమాలో ఏది లేదని చెప్పడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క సాంగ్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, మిగతాది అంతా బ్లాక్ బాస్టర్. ఉన్నాయి స్క్రీన్ ప్లే అంతా అయితే ఇంక చెప్పనే చెప్పాలి. అసలు ఎంజాయ్మెంట్కి అసలు ఇంకా ఫ్యాన్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా ఇంత ఖుషి అవుతారు దానికి మించి. డైరెక్టర్కి అయితే పిచ్చ థ్యాంక్స్ చెప్పచ్చు అంత బాధ. కామన్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అంటేనే బాగుంది సినిమాలో అది కాదు. ఫస్ట్ హాఫ్లో ఒకసారి కొంచెం సాంగ్ ఆలోచన లాగానే మిగతా దాంట్లో అయితే సూపర్ అంటే సూపర్. ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటే సెకండ్ హాఫ్లో పిచ్చి ఎక్కిపోతుంది. సినిమాలో సెకండ్ హాఫ్ హైలైట్. అసలు స్టోరీ కానీ ఏదైనా అన్నయ్య ప్రెజెన్స్ అయితే స్క్రీన్ ప్లే కంటే ముందు చాలా బాగా చేస్తుంది. చాలా బాగా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎగిరిస్తారు సౌండ్ దిగేటప్పుడు ఎగిసి ఎందు డిఫరెన్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం, లైక్ ఇంట్లో స్క్రిప్ట్ అనేది చాలా కంపోజ్ అయిపోతుంది. దీంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి తగ్గట్టుగా వేణు శ్రీరామ్ గారు తీసుకొచ్చారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్రతి 10 మినిట్స్కి ఒక ఎలివేషన్ షాట్ అనేది పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కరిష్మా అది ఎట్లా అనేది ఉంటుందో ఆ ప్రతి ఒక్క 10 మినిట్స్కి ఆయన చూపించారు. ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. పింట్లో ఇలా కంపోజ్ చేయకపోతున్నాయి ఎలివేషన్ సీన్స్ ఇన్ ట్రైన్ ఫైట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. తమన్ బీజియం అయితే చెప్పాలి నిజంగా, అస్సలు మాటలే వరకులనే చెప్పాలి.